ఓకేనా? అది చూడు. హ్యాపీయా? కాన్ఫిడెంటా? బాగున్నాయా? బాగుందా దుబాయ్? ఇక్కడ మీకు లైటింగ్ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది షార్జా మాస్క్. మనం బనానా గెలిచాము. ఓకేనా? అది చూడు. బాగుందా బనానా? అక్షయ్ ఎంజాయింగ్ ఇన్ ద మిరాకిల్ గార్డెన్. అక్షయ్ స్లైడ్ అప్ చేస్తున్నాడు. హ్యాపీయా? కాన్ఫిడెంటా? రైట్. జంప్ చేయి అక్షయ్, జంప్ తగలగా జంప్ చేయి. కెమెరా కెమెరా చూడు, కెమెరా చూడు.
మిరాకిల్ గార్డెన్. వావ్, బ్యూటిఫుల్ హార్ట్స్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. కలర్ఫుల్ వాటర్ మస్జిద్. బ్యూటిఫుల్ కార్స్ అండ్ ఏరోప్లేన్ అండ్ సన్సెట్ ఇన్ దుబాయ్ డెజర్ట్. So Veena, you're holding the falcon in the Dubai desert. How is it? Super. How is the experience? Just a second. Anas. Same like this. Yes. Very good. Okay, it is sitting on you now. దాని అది కూడా వచ్చింది చూసిన. 3, 2, 1, go.
బాగుందా? ఎక్కడికి వచ్చాం మనం? దుబాయ్. దుబాయ్ లో ఎక్కడికి వచ్చాం? డాన్స్. డాన్స్ చూసాం. ఎక్కడ? డెజర్ట్ సఫారీ. క్యామెల్ ఎక్కావా? క్యామెల్ ఎక్కకుండా హార్స్ ఎక్కా. హార్స్ ఎక్కా. వెరీ గుడ్. అండ్ క్వాడ్ బైక్ ఎక్కావా? ముందర కూర్చున్నావా? బైక్ లో కూర్చొని మంచిగా ఫోటోలు దిగినామా, వీడియో కూడా దిగినామా, ఆ తర్వాత డాన్సులు చూసినావా? బాగున్నాయా? బాగుందా దుబాయ్? సూపర్ సూపర్ అని చెప్పు అక్షయ్. సూపర్ సూపర్. ఇక్కడ మీకు లైటింగ్ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది షార్జా మాస్క్. షార్జా మాస్క్ అంటారు. ఎఫెక్ట్లో చూసాం, అప్పుడే చాలా బాగా కనిపించింది. లైటింగ్తో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈరోజు ఫైనలీ దుబాయ్లో మా అబ్బాయితో పాటు నిన్న ఈరోజు మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ వీడియోస్లో కవర్ చేశాను. సో అవి చూసి ఎంజాయ్ చేయండి. ఓకే? నువ్వు కారు కూడా కొనుక్కున్నావా? వెరీ గుడ్. చిప్స్, కారు, చిప్స్, హౌస్, షార్క్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అన్నీ తెచ్చుకున్నాం. అన్ని తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇది ఈరోజుకి వీడియో. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నిన్న మేము మిరాకిల్ గార్డెన్స్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు సఫారీకి వెళ్ళడం జరిగింది. సో కాకపోతే ఒకటే ఏంటంటే, ఒక మీమ్ వచ్చినట్టు ఎవర్రా మీరంతా అన్నట్టున్నది జనాలు. ఎక్కడికి వెళ్ళినా సరే, నేను సమ్మర్లో వచ్చాను. సమ్మర్లో అయితే లిటరలీ ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సినంతసేపు టైం దొరికేది. ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళి కవర్ చేద్దాం అనుకుని 4 times వెళ్ళా. ఇప్పటి వన్ వీక్లో 4 times వెళ్తే ప్రతిసారి 2 to 3 గంటల సేపు మనం అక్కడ వెయిటింగ్ చేయాల్సిన క్యూ ఏర్పడుతుంది అనమాట. సో అంత పెద్ద క్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఈ సఫారీకి వెళ్తే మాకు లాస్ట్ టైం 30 minutes నాకు మొత్తం డ్రిఫ్టింగ్ మొత్తం అంతా డెజర్ట్లో తిప్పడం జరిగింది. ఈసారి 3 minutes, 3 అంటే 3 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయాడు. అదేదో పికప్ డ్రాప్ సర్వీస్ లాగా తీసుకెళ్ళాడు. అక్కడ ఈవెన్ ఎక్కడికి వెళ్దామన్న చాలా పెద్ద క్యూ ఉంది. ప్లస్ వింటర్ అయిపోవడం వల్ల తొందరగా చీకటి అయిపోతుంది. సో చీకటి అయిపోవడం వల్ల ఎక్కువ మనకి వ్యూ కూడా ఎండలో రాలేదు. కాకపోతే ఒకటే బెస్ట్ థింగ్ ఏంటంటే సన్సెట్ వ్యూ వచ్చింది మనకి. అంతే, సూపర్ వ్యూ వచ్చింది. అది తప్పించి ఇంకేం కుదరలా. బట్ ఎనీవేస్, ఉన్నంతలో వచ్చిన వాటితో బీ హ్యాపీ. సో ఇవి ఏదైతే వ్లాగ్ ఉందో అది అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేయండి అండ్ ఎంజాయ్. సో కీప్ లైకింగ్ మై వీడియోస్ and subscribe the channel. Thank you.